హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టెక్ ఫెస్ట్కి వెళ్తున్నాం. మా కాలేజ్ నుంచి కూడా కొన్ని ప్రాజెక్ట్ చేశారు. ఎక్కడ అంటే శ్రీకాకుళం పాలిటెక్నిక్ కాలేజ్లో చేశారు. ఈరోజు లేట్ అయిపోయింది, కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి. సైకిల్ స్టాండ్లో సైకిల్ పెట్టేసి కాంప్లెక్స్కి వచ్చేసాను అన్నమాట. ఇప్పుడు ఎక్కడికంటే మా కాలేజ్కి వెళ్ళాలి ఎఫ్ఆర్ఎస్ కోసం. అదిగోండి, బస్సు రెడీగా ఉంది, ఎక్కుదాం. కానీ డ్రైవర్ లేడు కదా అని చెప్పేసి కాసేపు తిరుగుదామని చెప్పి నేను మా ఫ్రెండ్ అన్నమాట బయటకు వచ్చాం. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం. సో మళ్ళీ వెళ్ళి చూసేసరికి బస్ మిస్ అయిపోయింది అన్నమాట, వెళ్ళిపోయింది. ఆ తర్వాత మూసుకొని వెనక్కి బస్కి వచ్చాం. ఒకరోజు అటెండెన్స్ కోసం 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. ఎఫ్ఆర్ఎస్ వేయించేసుకున్నాం. ఎఫ్ఆర్ఎస్ అంటే అటెండెన్స్ అన్నమాట. ఇప్పుడు శ్రీకాకుళం కాలేజ్కి వెళ్ళాలి మనం. ఈయనే మా కార్ట్ ఎతికి పెట్టారు, డబ్బులు కూడా ఆయన ఇస్తే బాగున్నాను. ఇలాంటి రోడ్లు మా ప్రయాణం సాగింది. మొన్న వెళ్ళిన మీటింగ్ ఇది, వీడియో పెట్టేశా చూడండి. మధ్యలో ఏదో గోళ. అలా ఎన్నో కష్టాలు పడుతూ కాలేజ్కి వచ్చేసామన్నమాట. లోపలికి వచ్చామన్నమాట. ఈడొకడు మధ్యలో, ఇదే అన్నమాట కాలేజ్. మా సిఆర్కి అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారంట, ఆడన్నీ చూపిస్తున్నాను. నేనేమో అన్నీ అలా చూస్తున్నాను. రూమ్స్లో అన్నమాట ప్రాజెక్ట్స్ పెట్టారు. అదే రూమ్స్కి ఎక్కువ మంది అయిపోతున్నారని అసలు రానివ్వడం లేదు. వచ్చి 30 మినిట్స్ అయింది, ఏ రూమ్కి ఇంతవరకు వెళ్ళలేదు మేము. పక్కన వేరే బ్లాక్ ఉంది, మొత్తం ల్యాబ్సే అంట. వెళ్తున్నాం, వాళ్ళ ఫ్రెండ్ చూపిస్తున్నాడు. ఈ వ్యూ ఏదో బాగుంది. ఆ తర్వాత కొంతమంది రూమ్ బయట లైన్ కట్టారు, నేను కూడా ఒక లైన్లో ఉన్నాను అనమాట. ఇదే లోపల నుంచి కాలేజ్ వ్యూ అన్నమాట. నేనే లైన్లో ఉన్నానంటే మా ఫ్రెండ్ గ్రాఫిక్ ఫిల్మ్ ప్రాజెక్ట్ చేశాడు, సో ఆ లైన్లో ఉన్నానమాట. వీళ్ళ మధ్యలో ఏదో చేస్తున్నారు. ఇదే గ్రాఫిక్ ఫిల్మ్ ప్రాజెక్ట్ అన్నమాట, మా కాలేజ్ వాళ్ళు చేశారు నా ఫ్రెండ్. లోపల ఎలా అరేంజ్ చేశారన్నమాట, అటు ఇటు. మా కాలేజ్ నుంచి ఇవి కూడా కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయన్నమాట. ఇది మొత్తం కంప్యూటర్స్ ల్యాప్టాప్స్తో ప్రాజెక్ట్ చేసిన బ్లాక్ అన్నమాట ఇది. సో బయటకు వచ్చేసాను నేను. బ్యాక్ సైడ్ ఉన్నవన్నీ కూడా ల్యాబ్సేని, ఇది కూడా ఒక ల్యాబ్ అన్నమాట. సో ఇందాక వెనక్కి నుంచి చూసాం కదా ఆ వ్యూ ఇది. మళ్ళీ 4కి వెళ్ళాలన్నమాట. ఆటోలో వచ్చేసాయి ఇక్కడికి. ఈవినింగ్ అన్నమాట అనౌన్స్ చేస్తారన్నమాట ఎవరికి ప్రైజెస్ వచ్చాయని చెప్పి. టైం ఇప్పుడు 3:30 అయింది. బస్ స్టాండ్కి వెళ్ళి నా సైకిల్ అన్నమాట తీసుకోవాలి. సో నేను ఆటోలో వచ్చేసా, అందుకే ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళి సైకిల్ తీసుకోవాలి. సో సైకిల్ తీసుకున్నా, ఇప్పుడు సైకిల్ తొక్కుంటూ ఆ కాలేజ్ వరకు వెళ్ళిపోవడమే. లోపలికి వచ్చేసరికి సడన్గా ఎంతమంది లైన్లో నించున్నారు ఎందుకో. సో ఎవరో వచ్చారు అందుకే అన్నమాట వీళ్ళు ఇలా నించున్నారు. ఎవరో చూస్తే కరెక్ట్ కనబడడం లేదు. ఎక్కడున్నా తొంగి చూడడం కామన్. ఇలా టెంట్ వేశారనమాట, అలా వచ్చి లోపలికి వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు అతను బయటకు వస్తున్నారు. సో ప్రైజెస్ అనౌన్స్ చేయడానికి ఎంత టైం పట్టిందనమాట. సో వాళ్ళ కాలేజ్కి ఫస్ట్, మా కాలేజ్కి సెకండ్, థర్డ్ ప్రైజ్ ఎవరికి వచ్చిందో కరెక్ట్ మాకు వినిపించలేదు ఈ కాల్లో. అందరూ డ్యాన్స్ చేస్తున్నారు. వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తుంటే వీళ్ళు ఎలా ఉన్నారు, ఈ కుర్చీ ఎక్కడం ఫ్యాంటసీ ఏంటో, ఎవరి గోల అల్ది. హైలైట్ ఆఫ్ ది డే అంటే ఈ పిల్లలు, దీనికి ఫిట్స్ అన్నమాట చిన్నదేని. నేను అక్కడి నుంచి వచ్చేస్తున్నాను అనమాట. టైం 7 అయిపోయింది, వాళ్ళైతే గెలుపుకుంటున్నారు.